పెద్దపల్లి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మరియు పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ప్రొఫెషనల్ క్లాసెస్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాల వల్ల హ్యూమన్ రైట్స్, సివిల్ లిబర్టీస్ హరించబడతాయన్న ఐదు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం. రక్తదానం చేసి కొలిపాక శ్రీనివాస్ పై తన అభిమానాన్ని చాటుకున్న 30 మంది యువకులు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో గ్రాండ్ గా పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ బర్త్డే సెలబ్రేషన్స్. సుల్తానాబాద్ లో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా ఖోఖో శిబిరాన్ని సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. పెద్దపల్లిలో వెల్డింగ్ షాప్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు. అధ్యక్షులుగా ఎండి ముకీం, గౌరవ అధ్యక్షులుగా గుల్లపల్లి రమేష్ ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు. సామాజిక న్యాయ పోరాట యోధుడు బీపీ మండల్ బీసీల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారన్న బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి తాడూరి శ్రీమన్నారాయణ. పెద్దపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అఖండ ఆత్మీయ హిందూ సమ్మేళనం. విశ్వ హిందూ పరిషత్ గత 60 సంవత్సరాలుగా హిందువులకు బాసటగా నిలిచిందన్న ఉమ్మడి కరీంనగర్ విభాగ్ ప్రముఖ్ అయోధ్య రవీందర్. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలతో జలకలను సంతరించుకున్న అప్పన్నపేట గ్రామంలోని పెద్ద చెరువు దాదాపు 400 ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు. చీపురాయి గ్రామంలో పగలే వెలుగుతున్న వీధి దీపాలు, సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు.